మన సబ్స్క్రైబర్ల కోసం మనం రేపు మందులు అయితే ఫ్రీగా అయితే డొనేట్ చేయడం జరుగుతుంది. కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళకైతే మనమైతే ఇస్తున్నాము. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. రైతులందరికీ నమస్కారాలు. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ఈరోజు ఈ రైతు తోటలో ఉన్నాము. రైతు తోట నల్లి నుంచి ఎలా కాపాడుకున్నారు, ఏమైనా కొత్త మందులు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి మందులు కొడితే నల్లి కంట్రోల్ అవుతుంది, దాంతోపాటు అతని తోట కూడా చూపెడతాను. కొంచెం ముందుకు రండి. చూడండి, ఫస్ట్ ఒక స్టెప్ అయిపోయింది. ఇది రెండో స్టెప్ చూడండి. ఇది రెండో స్టెప్ చూడండి. కాయలు కూడా మీకు కాయలు కూడా కనబడుతూనే ఉన్నాయి. చూడండి, ఇది ఫస్ట్ స్టెప్ కాయలు చూడండి. ఇప్పుడు మనం విషయం ఏంటంటే ఇతను ఏ మందులు కొట్టారు, ఇతనుకు మంచిగా కరిగించే మందులు ఏంటిది చెప్పండి అన్న. మీ పేరు? నా పేరు వీరన్న. వీరన్న గారు కొంచెం అటు. వీరన్న గారు, మీరు నల్లిల నుంచి ఎలా కాపాడుకున్నారు, దాంతోపాటు తోట నీట్గా రావడానికి ఎలాంటి మందులు కొట్టాలి, దాంతోపాటు మనం ఇప్పుడు రైతులకు ఇచ్చే సలహా ఏంటిది, అంటే మీరు ఇట్లా కాపాడుకుంటే బాగుంటుంది, ఇలా కాపాడుకుంటే బాగుంటుంది, ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ కొట్టాలి, దాంతోపాటు మనం చెట్టుని మంచిగా నీట్గా రావాలి, గ్రోతింగ్ ఆగకుండా ఉండాలి, అప్పుడు మనం ఎలాంటి మందులు కొట్టాలి? గ్రోతింగ్ ఈ లస్టర్తో మంచి గ్రోతింగ్ మంచిది అన్న. లస్టరు, లస్టర్లో అది లస్టరు కలిపినది ఏంటంటే పోలీసు అది కలిపిన మంచి పని చేసింది. దాని తర్వాత ఇది కొట్టిన ఈ మన ఇంతకుముందు చెప్పినా ట్రైసర్. ఓకే, రైతు కొంచెం జ్ఞాపకం కొంచెం. అవునవును, ఎందుకంటే రైతులు ఎనీ టైం పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అంత ఘనం గుర్తుపెట్టుకోలేరు కదా. వాళ్ళకు గుర్తొచ్చిన అంటే, ఎందుకంటే రైతులు ఎప్పుడు చూడండి పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 8 కానివ్వండి 9 కానివ్వండి పొలాల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు చేసి చేసి అంత మతిమరుపుగా ఉంటుంది. ప్రజెంట్ నల్లిల నుంచి కాపాడుకోవడానికి ఆయన కూడా ఒక మందు చెప్తున్నారు. ఈ మందు వచ్చేసరికి రూపీ, ఇది కాస్ట్ వచ్చేసరికి 1800 రూపాయలట. చూడండి ఈ మందు చూడండి, దీంట్లో 20 ట్యాంకుల డోసు. దీంట్లో ప్రిపోయిల్ 80% డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది. చూస్తున్నారు కదా దీని కాస్ట్, ఇక్కడ చూడండి కాస్ట్ వచ్చేసరికి 2800 రూపాయలు ఉంది. దీని లాస్ట్ డేట్ కూడా 2024 వరకు ఉంది. అయితే ఈ మందు కొట్టడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నల్లిల నుంచి కాపాడుకోవడానికి అయితే కొట్టారు. మీరు కూడా ఇలాంటి మందులు కొట్టి మీ తోటని కాపాడుకోండి. రైతు కూడా అదే మాట చెప్తున్నారు, ఎందుకంటే నల్లిల తీవ్రత ఇప్పుడు చాలా డిసెంబరు జనవరి నెలలో విపరీతంగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి రూపీ అనే మందుని అయితే వాడండి. చూస్తున్నారు కదా ఈ రైతు కొట్టారు. మనం ఏది ఉన్నా కానీ ఫీల్డ్లో తిరిగిన దాని తర్వాత మంచి విషయాలు ఉంటేనే చెప్పాలి. నాకు ఈ రైతుకు ఇంతకుముందు నేను మన సబ్స్క్రైబర్ కాబట్టి మందులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీరు ఎలాంటి మందులు కొట్టారు, ఎలా కాపాడుకున్నారు అనే విషయం పైన మాట్లాడితే అతను ఈ మందు బాగా పనిచేస్తుందని చెప్పాను. కానీ మనమైతే దీని గురించి వీడియో తీయాలి అని వీడియో తీస్తున్నాము. దీనికంటే ముందు టైసర్ కొట్టడం జరిగింది, దాంట్లో అయితే న్యూట్రియన్స్ అయితే కలిపారంట. ఇలా మీరు కూడా మీ తోటని కాపాడుకోవడానికి చూడండి. ఇప్పుడు నేను తోట తిరుగుతాను చూడండి. మళ్ళీ ఒక్కొక్క స్టెప్ చూడండి. ఇది ఒక స్టెప్ కింద చూపడండి, ఇది ఒక స్టెప్. చూస్తున్నారు కదా ఇలా అయితే జరుగుతుంది. మీరు కూడా మీ తోటల్ని కాపాడుకోవడానికి ఇలాంటి మందులు కొట్టాలి. దాంతోపాటు ఎక్స్పోనస్ లాంటివి, దాంతోపాటు జంపు లాంటివి, కోటర్స్ లాంటివి, అపాచీ, అంటే ఇప్పుడు మనం దొరికితే ఇది లేకపోతే అది, అట్లా మనం మార్చి కొట్టుకుంటేనే మనం నల్లిల నుంచి కాపాడుకుంటాము. ఎకరానికి ఇది వచ్చేసరికి ఎకరానికి ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు 1 ఎకరానికి 20 క్వింటాల్ వెళ్తుంది పక్క. దాని తర్వాత ఈ డిసెంబరు జనవరి నెలలో నల్లి నుంచి కాపాడుకుంటే మాత్రం ఇంకో 20 క్వింటాల్ వెళ్ళడం పక్క జరుగుతుంది. అంటే ఎకరానికి 35 నుంచి 40 క్వింటాల్ వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక స్టెప్ ఉంది చూడండి, ఒకసారి చూపెట్టాను. ఇది ఒక స్టెప్ ఉంది కదా, మళ్ళీ ఇది ఒక స్టెప్. అంటే ఈ రెండు స్టెప్పులు చూసి చెప్తున్నాను. చూస్తున్నారా తోట మొత్తం అట్లనే ఉంది చూడండి, తోట మాత్రం అట్లనే ఉంది. అందుకనే చూపెడుతున్నాను. ఏమైనా ఉంటే రైతుని చూడండి, మొత్తం ఆయన జెన్యున్ గానే మాట్లాడుతున్నాను. దీంట్లో మోసం చేయడం ఏం లేదు. ఇట్లుంటుంది మరి, ఎందుకంటే ప్రతిదీ మనం లైవ్ లోనే చూపెడితేనే బాగుంటుందని మనం అయితే తీస్తున్నాము. దాంతో విషయం ఇంకో విషయం ఏంటంటే మీరు చూడండి ఈ అట్టాలు కంపల్సరీ పెట్టుకుంటే మీకు చూడండి దీంట్లో నల్లిలు ఎక్కడ ఉన్నాయి చూడండి, మొత్తం నల్లిలే, వేరే పురుగులు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా మన తోటలో ఇలాంటి అట్టలు పెట్టుకుంటేనే మనకు నల్లి నుంచి కాపాడుకునే వాళ్ళం అమ్ముతాం. ఫస్ట్ ఇలాంటివి మీరు చేసుకోండి. మెయిన్గా ఇప్పుడు ఎర్రవి కానివ్వండి, బ్లూ కలర్ కానివ్వండి, అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఏముందని వస్తుంది అతుక్కోబోతుంది మెయిన్. ఎందుకంటే మనం ఎంత మందులు కొట్టినా కానీ ఇక్కడ అతికే దానికంటే మందులు రెండు కొడితేనే మనకు తగ్గుతుంది. ఎందుకంటే మనం కొడతాం 60% తగ్గుతుంది, దీనివల్ల 20% అంటే మనకు 80% కవర్ అవుతుంది కదా. 20% తిన్నా కానీ మనకు మిగతా దిగుబడి వస్తుంది కదా. చూస్తున్నారు కదా
ఇలా అయితే జరుగుతుందండి. అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వాల్యుబుల్ అంశాలు ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. దాంతోపాటు ఈ రోజు అయితే మనం మన చుట్టుపక్కల అంతా ఏరియాలో తిరగడం జరిగింది. ఎందుకంటే మన చుట్టూ తెలుస్తే ఎలా ఉంది ఏంటిదో తెలిస్తేనే కదా మనం అందరికి చెప్పగలుగుతాము. ఒకటే దగ్గర ఉండి ఎప్పుడైనా ఒక బాయిలో కప్ప అయి ఉండదు అదే నా ప్రపంచం అనుకుంటుంది. బయట వస్తేనే అంతా తెలుస్తుంది. ఏముందండి సముద్రాలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద సముద్రాలు ఉన్నాయి కాబట్టి అలా అనుకొని మనం చూడాలి. ప్రతి మన ఊర్లోనే ఏ మందులు కొడుతున్నారు ఏంటిదో కాదండి, మన చుట్టుపక్కల ఏరియాలో కూడా తెలుసుకోవాలి. ఒకటే యూట్యూబ్లో చూసి అదే మందు కొట్టడం కాదు, మన తోటపాటి రైతులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని అడిగి మరీ తెలుసుకోవాలి. కానీ మాత్రం యూట్యూబ్లో చూసి మోసపోకండి. యూట్యూబ్లో చెప్తారు వంద ప్రొడక్టులు చెప్తారు, కానీ మనం దాంట్లో ఎంచుకోవాలి. ఒక పది మందులు చెప్తే దాంట్లో ఒక రెండు మందులు ఎంచుకోవాలి, కానీ వాళ్ళు చెప్పిందని కొట్టకూడదు. నేను కూడా ఏదైనా విషయం ఉంటే మాత్రం జెన్యున్గానే తీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైనా ప్రూఫ్ ఉంటేనే వీడియో తీస్తాము. ఓకే అండి, అందరికీ బాయ్.